నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూర్. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్. సాధారణంగా తండ్రి ఆస్తిని వారసత్వంగా తీసుకునే పిల్లల్ని చూస్తుంటాం, కానీ తండ్రి ఆశయాన్ని వారసత్వంగా తీసుకున్న ఒక అద్భుతమైన యువ కిరణాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం, వారితో మాట్లాడబోతున్నాం. సాధారణంగా ఆడపిల్లలు కాలేజీ అయిపోతూనే వాట్సాప్తో ఫ్రెండ్స్తో చాలా బిజీగా ఉంటారు, కానీ తను మాత్రం అకుంఠిత దీక్షతో, నిరంతర కృషితో నాన్నగారి వారసత్వాన్ని, ఆశయాన్ని వారసత్వంగా తీసుకొని ఒకవైపు చదువుకుంటూ మరొక వైపు వయలిన్, ఓకల్, తైక్వాండో, భరతనాట్యంలలో శిక్షణ తీసుకుంటూ ఇంకోవైపు స్వచ్ఛంద కార్యక్రమాల్లో తన కళాసేవను అందిస్తూ నిరంతర సాధనతో, అంకుటిత దీక్షతో తేడి స్థాయికి చేరుకుంది. పలు పత్రికలు, ఛానల్స్ లో ఎన్నో ఇంటర్వ్యూలు ఆవిడ గురించి, ఆవిడ గొప్పదనం గురించి ప్రచారం చేశాయి. వెంగమాంబగా, లేడీ ఫైటర్గా కొన్ని సినిమాల్లో నటించి గత 10 సంవత్సరాలుగా ఫిలిం ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా సాగిపోతూ ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయంగా నిలిచిన యువ యాక్ట్రెస్ మరియు డైరెక్టర్, ఉమెన్ ఆఫ్ సుచరిత్ర ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ సుచరిత గారు మనతో పాటు ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం మేడం. నమస్కారం అండి. హలో మేడం. వెల్కమ్ మ్యామ్. హాయ్, నమస్కారం. నమస్తే. నైస్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకి శుభ సాయంత్రం, శుభ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ అండి. ముందుగా మీ నేపథ్యం మేడం. యా అండి, నేను యాక్చువల్గా హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అండ్ చిన్నప్పుడు శ్రీ భాగవతంలో బాపు గారి డైరెక్షన్ లో ఈటీవీలో వచ్చింది. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. తర్వాత ఈటీవీలోనే చదరంగం, తర్వాత మాటీవీలో లవ్, యువ, ఇలా చాలా సీరియల్స్ జెమినీలో, జీ తెలుగులో చేస్తూ వచ్చాను. తర్వాత తరిగొండ వెంగమాంబ అని టెలిఫిలిం యాదగిరిలో, అందులో నేనే వెంగమాంబగా చేశాను, చోకిరి. ఇలా చేస్తూ వస్తూ తర్వాత అంటే దీనిలోనే మీరు చెప్పినట్టుగానే ఈ ఫీల్డ్ సంబంధించే ఇంకా నేను భరతనాట్యము అటు ఎంఏ థియేటర్ ఆర్ట్స్ నేను చేస్తూనే సైమల్టేనియస్ గా భరతనాట్యం, తైకొండో, బ్లాక్ బెల్ట్, ఓకల్ ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. వీటికి సంబంధించి పూర్తి శిక్షణ పొందాను. తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది అండ్ యూజీసీ నెట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ప్రొఫెసర్ గా చెప్పి ఎలిజిబుల్ పొందాను. అది ఉస్మాన్ యూనివర్సిటీ లో నేను 4th క్యాన్ అండి. తర్వాత పిహెచ్డి చేశాను ఇందులోనే. అంటే ఇప్పటి వరకు వస్తున్న ఫిలిమ్స్ 90% ఆఫ్ ఫిలిమ్స్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. సో బికాస్ ఆఫ్ స్టోరీ, డైరెక్షన్ అండ్ యాక్టింగ్. సో దాంట్లో జరిగిన తప్పులు ఏంటి, ఎలా చేయాలి అని వాటి గురించి. ఓకే, మీ హాబీస్ మేడం? ఇంకా హాబీస్ మొత్తం, నా హాబీస్, నా ప్రొఫెషన్, వ్యక్తిగతం అంతా ఇదే. ఆశ, శ్వాస, ధ్యాస. ఏం చెప్పారు మేడం, ఆశ, శ్వాస, ధ్యాస. ధ్యాస మేడం, సినీ ఫీల్డ్ అంటే, సినీ ఫీల్డ్ అంటేనే చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. చదువు అయితేనే బీటెక్ జాబ్ అట్లా ఏదో ఒక వాళ్ళ ప్రొఫెషన్ చూసుకుంటూ ఒక ప్యాషన్ లాగా దీంట్లోకి వస్తారు. కానీ మీరు ఇదే లైఫ్ లాగా దీంట్లో పిహెచ్డి కూడా చేశారు. యాక్టింగ్, డైరెక్టింగ్, డైరెక్షన్ కు సంబంధించి మీరు ఏమైనా కొత్త విషయాలు కనుక్కున్నారా? అవునండి, కనుక్కున్నాను. యాక్చువల్గా నా అంటే నాకు అసలు ఈ ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏంటంటే, జనరల్ గా సినిమా అంటేనే ఇంట్రెస్ట్ జనరల్ గా అందరు పబ్లిక్ ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి కళ మీద అభిరుచి ఉంటుంది, తృష్ణ. కానీ నాకు రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా నాన్నగారు, వ్యాస గారు, డాక్టర్ వ్యాస గారు. వారు చిన్నప్పటి నుంచి అంటే విశ్వరక్ష చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది, ది ట్రూత్ ఆఫ్ వాయిస్ అని ఒక పేపర్ కూడా పెట్టారు. దాంట్లో ఈ అంటే విచ్చలు విడిగా బోర్బావులు వేయడం వల్ల భూకంపాలు వస్తాయి, కల్తీ ఓట్లు చేయడం వల్ల ఇట్లా అని చాలా, అంటే నేచర్ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, టెర్రరిజం గురించి ఇలా చాలా అంశాలు రాశారు. అయితే అలా రాస్తూ వెళ్తే డాడీకి ఏమనిపించిందంటే, ఇది చదువచ్చిన వాళ్ళే చదువుతారు కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు, అంటే లిటరసీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇది ఫిలిం ద్వారా చెప్తే బెస్ట్ అని అనుకున్నారు. అండ్ ఆల్రెడీ నేను చాలా దాంట్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి అంటే మన శ్రోతలు నాకు, నేను కొంత వాళ్ళకి, నాకు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. యాక్చువల్గా మన
అశోకుడు కూడా గుట్టల కళింగాల యుద్ధంలో గుట్టలుగా పడున్న శవాలను చూసి అదృశ్యం చూసిన తర్వాత తను మారాడు. ఎస్ అలాగే వాల్మీకి కూడా యాక్చువల్గా వేటగాడు, బట్ ఒక జంట పక్షులో ఒక పక్షిని చంపితే ఇంకొక పక్షి పారిపోకుండా అక్కడే తిరుగుతూ ఉంటే దాన్ని చూసి అదృశ్యం చూసి చలించి మారి రామాయణం రాశారు మనకి. అంటే మనకి చరిత్రైన పురాణమైన దీని ద్వారా తెలిసింది ఏంటంటే దృశ్యం ప్రభావితం చేస్తుంది. సో దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ మీడియా, దీని ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో, లైక్ ఇప్పుడు మనకి ఎన్నో కమర్షియల్ ఫిలిమ్స్ కూడా వచ్చాయి, అపరిచితుడు, భారతీయుడు, అవి పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ విధానాలు చెప్తున్నాయి. సో అలాంటి ఫిలిమ్స్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్ ని ఎన్నుకోవడం జరిగింది. అలా చిన్నప్పటి నుంచి లక్కీలీ నాకు బాపు గారి డైరెక్షన్ లో అవకాశం దొరికింది, అప్పటి నుంచి చేస్తూ వస్తున్నాను. అండ్ దీంట్లో మనం కూడా ప్రొఫెషనల్ గా ఉండాలి, లైక్ ఏదో మనకు అభిరుచి ఉంది అని వచ్చింది చేయడం కాదు, కరెక్ట్ గా నేర్చుకొని పర్ఫెక్ట్ విధానంలో చేయాలని ఎంఏ థియేటర్ ఆర్ట్స్ తర్వాత ఈ పిహెచ్డి చేయడం జరిగింది. అయితే పిహెచ్డి లో మీరు ఏం కనుక్కున్నారో అన్నారు కదా, సో యాక్చువల్ గా యాక్టింగ్ లో మనకి ఇప్పటి వరకు ఏంటి నవరసాలతోటి మనము యాక్టింగ్ చేయొచ్చు అని అనుకున్నారు. అయితే ఈవెన్ నాట్యశాస్త్రంలో కూడా భరతమణి గారు ఏం చెప్పారంటే లోకం ప్రకారం మారుతుంది, వరల్డ్ నాలెడ్జ్ ప్రకారం మీరు యాడ్ చేసుకోవాలి అని చెప్పారు. సో ఇంకా ఏంటంటే యాక్చువల్ గా మనం యాక్ట్ చేసినప్పుడు భావం అనేది ఉంటుంది, అనుభూతి ఉంటుంది, చర్య ఉంటుంది, స్థితి ఉంటుంది, ఉద్వేగం, ఈ నాలుగు పంచాభినయాలు కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ యాక్టింగ్ అనేది చేయగలుగుతాం. లైక్ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, అంటే ఆడియోలో ఉన్నాం కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మార్నింగ్ మనం ఏదైనా బ్రష్ చేస్తుంటాం, మార్నింగ్ అంటే బ్రష్ చేయడమో లేకపోతే రైడింగ్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. సో అప్పుడు మనం ఈ నవరసాల్లో ఏ రసంలో చేస్తాం, హాస్య రసం గానీ రౌద్ర రసం గానీ ఇట్లా ఏవి ఒక రసం అంటూ ఉండదు, అది ఒక యాక్టివిటీ. సో ఏంటి యాక్టివిటీ అనేది, చర్య అనేది కూడా ఒక అభినయం. అలాగే మనకి చల్లటి గాలి వస్తుంది, లేకపోతే ఏదైనా టేస్ట్ గా స్వీట్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది, అది ఒక అనుభూతి. సో అది ఏ రసం కిందికి రాదు, అంటే స్వీట్ ఉంది కదా అని మనం హహహ నవ్వం కదా. సో కరెక్ట్. సో ఈ ఈ రసాలు ఇవన్నీ ఏంటంటే ఉద్వేగాలు, అవి మనం ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు వచ్చేవి ఈ నవరసాలు. సో ఈ నవరసాలే కాకుండా మనం ఇలా స్థితిని, స్టేటస్ ఉంటుంది, జ్వరం వచ్చి మూలుగుతుంటాడు అలా అని వాళ్ళు ఆ కర్ణరసంలో ఏడుస్తూ ఉండరు, అదొక స్టేటస్, స్థితి, గాయపడి ఉంటాడు అదొక స్టేటస్, స్థితి. సో ఇట్లా స్థితిని ఎట్లా అభినయించాలి, చర్యల్లో అభినయించినప్పుడు మన ముఖ కవళికలు ఎలా మార్పు చెందుతాయి. అయితే జనరల్ గా ఏంటంటే మనకి ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనకే సిచ్యువేషన్, సంఘటన ఎదురవుతుంది కాబట్టి మనం స్పందిస్తాం. బట్ ఒక సినిమాలో మనం నటించినప్పుడు ఆ పాత్రకి ఎదురయ్యే సంఘటనలు మనం ఎదురు ఫేస్ చేయం కాబట్టి అప్పుడు అది ఏ ఏ చర్యకి లోనైంది, ఎలాంటి స్థితికి లోనైంది, ఎలాంటి అనుభూతికి లోనైంది మనది కాదు ఆ స్పందన. కాబట్టి ఆ స్పందన జరిగినప్పుడు దాన్ని అభినయించేటప్పుడు ముఖ కవళికలు ఎలా మారుతాయి, అండ్ వాయిస్ లో చేంజెస్ ఎలా వస్తాయి, ఆహార్యంలో ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి కొత్తగా మేము కనుక్కొని చెప్తున్నామండి. ఇది సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ కూడా. అండ్ యాక్చువల్గా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే స్టోరీలో కూడా చెప్పండి, చెప్పండి మేడం స్టోరీలో కూడా. అలాగే స్టోరీలో కూడా ఇంకా కథా గమనం ఏంటి, కథా బలం ఏంటి, ఒక సీన్ తర్వాత మనకి కథని యాక్చువల్లీ ఇతివృత్తంతో మనం కంపేర్ చేస్తాం. ఎందుకు అంటే ఇతివృత్తం అంటే ఒక పాయింట్ నుంచి సర్టెన్ డిస్టెన్స్ లో వెళ్ళేదాన్ని ఇతివృత్తం అంటాం. అంటే ఆ డిస్టెన్స్ లోనే, అంటే ఇప్పుడు ఒక మనం కథ మూలం ఒక కథ బీజం ఏదైతే కథ పాయింట్ తీసుకుంటామో మన కథ కూడా ఇతివృత్తంలా ఆ డిస్టెన్స్ లోనే ఆ కథకు సంబంధించిన సన్నివేశాలతోటే కూడుకొని ఉండాలి. సో అట్లా ఉత్కంఠ రేపుతూ ఎలా సన్నివేశాలు వెళ్ళాలి, అసలు పదాలు ఎలా ఉంటాయి, అక్షరాలు ఎలా ఉంటాయి, సంభాషణ శైలి ఎలా ఉంటుంది, వ్యక్తుల మేనరిజం ఎలా ఉంటుంది, కథా గమనం ఎలా వెళ్ళాలి, కథా బలం ఇలాంటివి చాలా రైటింగ్ లో కూడా కనుగొని చెప్పడం జరుగుతుంది మా ఇన్స్టిట్యూట్ లో. డైరెక్షన్ లో కూడా ఒక హారర్ సీన్ తీయాలంటే, ఒక హారర్ సీన్ చూసినప్పుడు అది మనకు హారర్ అనిపించాలంటే అందులో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, బికాస్ యాక్చువల్ గా సినిమా అంటే విజువల్ అండ్ ఆడియో, వీడియో అండ్ ఆడియో. సో విజువల్ గా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే అది హారర్ గా అనిపిస్తుంది. ఆడియోలో కూడా మనం ఎలాంటి ఆడియోలో అంటే మనకి వాయిస్ ఉంటుంది, ఎనిమల్ వాయిస్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, ఇట్లా ఎలాంటివి ఎలాంటి ఎలిమెంట్స్ తీసుకోవాలి, అందులో ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకుంటే అది హారర్ గా ఉంటుంది. ఇట్లా ఏ సన్నివేశం అయినా తీసుకోవాలంటే దాన్ని ఎలా డైరెక్ట్ చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్ ఇందులో కూడా కొత్త కొత్త చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే మేడం, మీరు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు కదా? అవునండి. షార్ట్ ఫిలిమ్స్ గురించి, ఓకే మేడం, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారిని ఒకసారి హాయ్ చెప్పి మరి మాట్లాడు.
హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారు? నేను రామలక్ష్మి అండి. బాగున్నారా? రామలక్ష్మి బాగున్నామండి, వెల్కమ్ అండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుచరిత గారు, మాట్లాడండి మేడం. ఫిల్మ్ డైరెక్టర్. నమస్కారం మేడం. రామలక్ష్మి గారు ఏం చెప్తున్నారు మేడం మీరు? హలో, సినిమా డైరెక్టర్ మేడం. వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మేడం, దాంట్లో డైరెక్షన్ గురించి అది నేర్పిస్తారు. యాక్టింగ్ గురించి, యాక్టింగ్ గురించి నేర్పిస్తారు. యాక్టింగ్ నేర్పిస్తారా మేడం? యాక్టింగ్, డైరెక్షన్, స్టోరీ రైటింగ్, మూడు మూడు అంట. హలో 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 వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. ఓకే మేడం, కట్ అయినట్టుంది. మేడం డిస్టర్బెన్స్ వస్తుంది ఒకసారి మీ దగ్గర, పిల్లల వాయిస్ అట్లా వస్తుంది మేడం, కొంచెం చూసుకోండి. మాటలు లేదా? అవునా, లేదు. టెక్నీషియన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మా డిస్టర్బెన్స్ ఏదో మాటలు వినిపిస్తున్నాయి. ఓకే మేడం, కొత్త కొత్త నిర్మాతలు వాళ్ళు ఆస్తులన్నీ తాకట్ పెట్టి కొందరు సినిమాలు తీస్తుంటారు, కొన్ని న్యూస్ కూడా చూస్తుంటాము. సినిమాకు నష్టం వచ్చి సూసైడ్ చేసుకున్నారు, అలా ఇలా చాలా కష్టాలు పడుతున్నారు అనేసి. అది ఎందుకంటారు? ప్రతి ఒక్కళ్ళు కథ ఇతివృత్తం తెలుసుకునే సినిమాలు, మరి ఎందుకు అవి ఫెయిల్ అవ్వటం, వాళ్ళకి లాస్ రావటం, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు వాళ్ళకి కథ నచ్చే చేస్తున్నారు, ఇది నిజమే. అయితే కథ ఎవరికి నస్తుంది అంటే తీసే నిర్మాతకి నస్తుంది. అయితే ఈ నిర్మాత కూడా యాక్చువల్ గా ప్రేక్షకు, ఇప్పుడు చాలా సినిమాలు లో కొంత ఒక ప్రేక్షకుడికి నస్తుంది, ఇంకొక ప్రేక్షకుడికి నచ్చకపోవచ్చు మరొక ప్రేక్షకుడికి. యాక్చువల్ గా ఫెయిల్ అయిన సినిమాకి కూడా నచ్చిన ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు. అయితే యాజ్ ఎన్ ప్రొడ్యూసర్ గా ఇతను కూడా అలాంటి ఒక ఫెయిల్యూర్ సినిమా అని అంటే నచ్చే అభిరుచి కలిగిన ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు. సో అంటే ఇతనికి కథ ఎలా తీసుకోవాలి, కథ గమనం ఏంటి, కథ ఇతివృత్తం ఏంటి, కథలో వైవిధ్యం ఏంటి, మనం ఏం చెప్తున్నాం, ఇలాంటి అంటే ఈ స్టడీ చేసి ఉండరు స్టోరీ పరంగా. అయితే స్టోరీని సెలెక్ట్ చేసినప్పుడు కరెక్ట్, ఒక ప్రొఫెషనల్ స్టోరీ రైటర్ సెలెక్ట్ చేస్తే దట్ ఈస్ కరెక్ట్, అదే అప్పుడు ఆడుతుంది ఆ సినిమా. కానీ వీళ్ళు అభిరుచి మేరకు సినిమా తీస్తారు కాబట్టి వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల, అంటే వాళ్ళని తప్పు పట్టడం కాదు, వాళ్ళు ఇప్పుడు మీరు ఏదన్నా ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మీరు బీటెక్ విద్యార్థుల్ని పెట్టుకుంటారు, ఏదైనా మార్కెటింగ్ లాంటిది ఇస్తే ఎంబీఏ స్టూడెంట్స్ ని పెట్టుకుంటారు. సో వాళ్ళ ప్లాన్స్ ఎలా తీసుకుంటారు? వీళ్ళు కూడా ప్రొడ్యూసర్ ఈజ్ ద బాస్, సో తనేం చేయాలి, కరెక్ట్ ఎంప్లాయ్, కరెక్ట్ ప్రొఫెషనల్ అయిన రైటర్ ఎంప్లాయ్లని తీసుకోవాలి. అంటే రైటింగ్ లో నిజంగా కోర్స్ చేసి మళ్ళీ వాళ్ళు కూడా ఏదో ఫలానా దగ్గర నేను పనిచేశాను అలా అని చెప్పడం కాదు, వాళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ తరఫున క్వాలిఫై అయ్యారా, అంటే పూణే గానీ లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ లో గానీ చదువుకున్నారా, సో అలాంటి రైటర్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే ఆ కథలు అనేది సక్సెస్ అవుతాయి. సేమ్ యాజ్ అలాంటి డైరెక్టర్లను కూడా తీసుకోవాలి. యాక్టింగ్ అంటే కూడా చాలా మంది స్వతహాగే చిన్నప్పటి నుంచి మనం జనరల్ గా ఎన్నో నటిస్తుంటాం ఇంట్లో బయట కాలేజ్ లో, సో అదే నటన అనుకుని నాకు నటన వచ్చు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు జనరల్ గా మనం ఏదో రోడ్డు మీద వెళ్తుంటే ఎవరన్నా మనం కొడితే మనం వాళ్ళని తిరిగి కొడతామేమో, అంత మాత్రాన మనం ఫైటర్ కాదు కదా, రింగ్ లో దిగితే తెలుసు ఫైటర్ కాదా. సో ఇది కూడా అంతే, వాళ్ళు నిజంగా యాక్టింగ్ నేర్చుకొని ప్రొఫెషనల్ గా స్కిల్ అయిన యాక్టర్స్ ని తీసుకుంటే అప్పుడు వాళ్ళ నటన పేలవంగా ఉండదు, అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు సినిమా అనేది అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా అల్టిమేట్ గా చూసేది ఎవరు అంటే ప్రేక్షకుడు. ప్రేక్షకుడు నా ఫ్రెండా నా రిలేటివ్ అని కాదు, అక్కడ నిజంగా కథలో దమ్ముంటే, డైరెక్షన్ బాగుంటే, యాక్టింగ్ సూపర్ స్కిల్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా చూస్తాడు, ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఫీల్ అవుతాడు చూస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రెండో పాయింట్ మీరు అన్నారు థియేటర్ దొరకట్లేదు ఇవి అని, సో ఇది కూడా యాక్చువల్ ఒక మూస అండి. నిజంగా మన సినిమా బాగుంటే ఎవరైనా తీసుకుంటారు, అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అయినా ఎవరికైనా వాళ్ళకి కూడా డబ్బులు తీసుకోవడానికి థియేటర్స్ రన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు అన్ని ప్రొఫెషనల్ గా తీయడం వల్ల క్వాలిటీ ఉండకుండా ఒక 60 సీన్లు అనుకుంటే అందులో 4-5 సీన్లే బాగుంటాయి సినిమా మొత్తంలో, మిగతా సీన్లు బాగుండే వీళ్ళకే తెలుసు అది ఫ్లాప్ అని. సో వీళ్ళు ఏమంటారు అంటే మీరు ఎన్నో సినిమాలు పెద్ద పెద్దవి కొంటున్నారు కదా మా సినిమాలు కూడా రండి అన్నట్టుగా అంటారు.
కానీ అట్లా వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు అలా నష్టపోవడానికి రెడీగా ఉండరు కదా. వాళ్ళ సినిమా చూసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, సో వాళ్ళు కొనుక్కోరు. సో ఇది ఒక మూస. బట్ రియల్ గా మన సినిమా బాగుంటే, మీరు చూడండి బిచ్చగాడు యాక్చువల్ గా విజయ్ అంటోని మన తెలుగు ప్రేక్షకులకు ఎవరికి తెలియదు. ఇక్కడైతే టెక్నికల్ గా కొంతమంది తెలుసు, కానీ ఎవరికి పబ్లిక్ కి తెలియదు. కానీ ఏ ఆర్టిస్ట్ తెలియతేనే విజయ్ అంటోని సినిమా ఇక్కడ బిచ్చగాడు అంత నెంబర్ వన్ సక్సెస్ఫుల్ గా నడిచింది అంటే బికాస్ ఆఫ్ స్టోరీ అండ్ డైరెక్షన్. సో అట్లా ఆ స్టోరీలో దమ్ ఉండాలి, డైరెక్షన్ లో, యాక్టింగ్ లో ఉండాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంటే సినిమాకి హీరో కంటే ఇంపార్టెంట్ కథనే హీరో అంటారు మీరు? కథనే ఫస్ట్ హీరో, సెకండ్ హీరో డైరెక్టర్, థర్డ్ హీరో హీరో. ఈ డైలాగ్ యాక్చువల్ గా నేను దాసరి నారాయణ గారు సార్ ఉన్నారు కదా, తను నన్ను పిలిచారు ఒకసారి. ఈ ఒక అమ్మాయి ఉంది, తను చాలా బాగా చెప్తుంది, స్కిల్ఫుల్ ప్రొఫెషనల్ చేస్తుంది అంటే ముచ్చటైసిందో ఏమో, కలవాలని చెప్పేసి నా అదృష్టం. వారే పిలిచి కలిసారు నన్ను, అంటే వారి దగ్గరికి వెళ్ళాను పిలిస్తే. సో అప్పుడు కూడా నేను సార్ కి ఇదే చెప్పాను, జనరల్ గా మాట్లాడుతూ అనగానే సార్ బాగా నవ్వాడు. సార్ మీ సినిమాలని ఎందుకు హిట్ అంటే, ఇట్లా మామూలు కథ హీరోగా తీసుకుంటారు కదా, అప్పుడు కథాబలం ఉండేది, ఇట్లా అయింది అని ఫ్లోలో వచ్చింది. కథ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో డైరెక్టర్, థర్డ్ హీరో హీరో అని చెప్పాను. సూపర్ చెప్పారండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ ఈవినింగ్, సుదేవి గారు బాగున్నారా? బాగున్నామండి, గుడ్ ఈవినింగ్ అండి. మనతో పాటు ఉన్నారు సుచరిత గారు, మాట్లాడండి. మేడం సుచరిత గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం మేడం. యాక్చువల్ గా ఇప్పుడు మనకు మలయాళం నుంచి గానీ తమిళ నుంచి గానీ మూవీస్ మనము తీసేసుకొని ఇక్కడ తెలుగులో రీమేక్ చేస్తుంటాం కదా, కొన్ని హిట్స్ అవుతున్నవి, కొన్ని ఫ్లాప్ అవుతున్నవి. మరి అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ ఎందుకు ఫ్లాప్ అవుతుంది? అంటే స్టోరీని ప్రజెంట్ చేయడంలో ప్రాబ్లం ఉందా, క్యాస్టింగ్ ని సెలెక్షన్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉందా? చాలా మంది మలయాళం మూవీస్ చాలా బ్రహ్మాండంగా, అంటే నాకు భాష రాకున్నా కానీ జస్ట్ చూస్తే అది ఇంత బాగున్న సినిమాని మన తెలుగులో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనేది నాకు ఇంతవరకు. అట్లా చాలా సినిమాలు నేను మిస్ ఫైర్ అయిపోయినాయి మన తెలుగులో. మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, ఇక్కడ బ్రహ్మాండంగా హిట్ అయిన సినిమాలు ఇక్కడ ఫ్లాప్ అయినవి చాలా ఉన్నవి. ఒక మోహన్ బాబు గారు చేసిన హలో 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 వారికి శ్రద్ధ ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్ గా ఒకప్పుడు మనుషులకు ఉన్న అభిప్రాయాలు అనేది ఇప్పుడు చాలా మారాయి. అంటే వ్యక్తిత్వం గానే మన జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మామూలు అభిప్రాయాలు చాలా మనుషులు మారుతూ వస్తున్నాయి. అవసరాలను బట్టి కూడా అభిప్రాయాలు మారుతున్నాయి. ఎప్పుడైనా మన పరిస్థితులు అవసరాలను బట్టి అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. సో అప్పుడు మనకు తప్పు అనిపించినవి ఇప్పుడు తప్పు కావుకొని, సో ఇట్లా ఇవి ఎట్లా చేంజ్ అవుతున్నాయో, మనుషుల అభిప్రాయాలు అవసరాలు అనేది వేరుంటుంది. సో ఇప్పుడు మనకి మలయాళం అని వెళ్ళినప్పుడు అక్కడ వ్యక్తుల యొక్క అభిప్రాయాలు, మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. అంటే వాళ్ళ అక్కడ కల్చర్ ని బట్టి వాళ్ళకి నచ్చినవన్నీ ఉంటుంది. ఇప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమాంగం సినిమానే తీసుకుంటే అది వాళ్ళ కల్చర్ గురించి చెప్పారు, అది వాళ్ళకి అక్కడ గొప్పగా అనిపిస్తుంది. అంటే మనం చూసినప్పుడు మనం చూస్తాం, బట్ మనకి అంత అనిపించదు. అంటే ఇప్పుడు మన నేషనల్ యాంతం విన్నప్పుడు మనకి ఎంత రోమాలు నిక్కబడుస్తాయో, అదర్ విన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అంత అనిపించదు కదా. కరెక్ట్. అంటే మన పరిస్థితి. సో అలానే అక్కడ ఏంటంటే వాళ్ళ అభిరుచులు, అభిప్రాయాలు, పనులు వేరే ఉంటాయి, మేనర్స్ వేరే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మన తెలుగులో అభిరుచులు, మేనర్స్, వాళ్ళు అంటే రెస్పాండ్ అయ్యే విధానం కూడా వేరుగా ఉంటుంది. దాని వల్ల కథలో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా అలా చేసుకోకపోవడం వల్ల మనకి నేటివిటీ అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్ళే తీసుకోండి, మలయాళంలో పెళ్లి, మన తెలుగులో పెళ్లి, కన్నడలో తమిళనాడులో పెళ్లి వేరుగా ఉంటుంది, డిఫరెంట్ ఆచార వ్యవహారాలు. సో మనకు అలాగే తీసినప్పుడు మనకు అది పెళ్లిలా అనిపించదు, ఎందుకంటే మనం ఒక పెళ్లిని ఒక విధంగా చూస్తున్నాం. అలా చేస్తేనే మనకు పెళ్లి, ఇంకో విధంగా చేస్తే ఏంటి అలా సింపుల్ గా చేసేసారు అన్నట్టుగా అనిపించవచ్చు బహుశా. సో అలా ఆ విధంగా ఆ కథలో మార్పు చేయకపోవడం వల్ల, ప్లస్ అక్కడ అభిప్రాయాలు మెరుకు తీసుండొచ్చు, ఇక్కడ అభిప్రాయాలు, ఇక్కడ అవసరాలు, ఇక్కడ స్థితులు వేరు ఉంటాయి, దీని తగ్గట్టుగా అది మార్పు చెందకపోవడం వల్ల అలా జరుగుతుంటుంది. ఎగ్జాక్ట్లీ మేడం. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్తే శ్రీదేవి గారు, బాగున్నారండి? అవునామండి. నమస్తే అండి, మనతో పాటు ఉన్నారు సుచరిత మేడం గారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే సుచరిత మేడం గారు, బాగున్నారండి? బాగున్నాయండి, మీరు బాగున్నారా? ప్రస్తుతానికి అయితే బాగున్నాండి, కరోనా గురించి చెప్పకుండా. తర్వాత కూడా బాగుండాలి, స్టే హోమ్ స్టే సేఫ్. తప్పకుండానండి.
మీ అందరి ఆశీస్సుల మూలన ఈ కరోనా సోకకుండా హ్యాపీగానే ఉంటాను. మాకు కూడా కావాలి ఆశీస్సులు. కరోనా ఎవరిని విడవదు. అందరు స్టే హోమ్ స్టే సేఫ్. అంత దైవాధీనం. దైవాధీనం ఎందుకంటే మళ్ళీ మధ్యలో చెప్తున్నా అంటే మన మన కర్మ ఎలా ఉంటారో జరుగుతుంది కదా. అందరికి ఒకటే రాశారు రెండు పాపం ఆయన మనం చేసే దాన్ని పెడితే మన తేడా. ఏం అడగాలనుకున్నారో అడగండి బాలకృష్ణ గారు. అదే ఇందాక మేడం గారు అంటున్నారు కదా ఒకసారి నటు నటుడు అనేవాడు పుట్టి పుట్టుకతోనే నటుడు కాదు నేర్చుకుంటూనే నటుడు. మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే సార్ మీరు అడగండి. నటుడు అనే అతను బోర్న్ గా నటుడు కాదు నేర్చుకుంటేనే నటుడు అని అంటున్నారు కదా. మరి ఈ తరంలో ప్రేక్షకులు కూడాను దానికోసం ప్రత్యేకంగా ఏదన్నా క్లాసులు తీసుకోవాలా? నటులు నేర్చుకున్నట్టే ప్రేక్షకులు కూడా సినిమా పలానా సినిమా చూడాలి పలానా సినిమా చూడకూడదని ఏమన్నా క్లాసులు వేరేగా ఉన్నా తీసుకోవాలండి? ప్రేక్షకుడు అల్టిమేట్ గా జడ్జ్ వాళ్ళేం క్లాసులు తీసుకోరు వాళ్ళే తీర్పునిస్తారు వాళ్ళ దగ్గర కాదు. ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్వతహాగా కొంతమంది ఘంటసాల గారు బాలసుబ్రహ్మణ్యం గారు స్వతహాగా కొంతమంది టాలెంటెడ్ పుట్టొచ్చు బట్ అందరు అలా కాదు కదా. మిగతా సింగర్స్ అందరు అలా కాదు కదా అందరు నేర్చుకుని వెళ్ళారు కదా. నేను కూడా బాగున్నాయని సో అట్లా నేను అనేది. ఇప్పుడు మనము ఆ లక్షల్లో ఆ లక్కీ మెంబర్ మనమే ఆ లాటరీ మనకే తగిలింది అని అనుకోలేం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే అలా వచ్చినప్పటికీ శిక్షణ పొందితే దాంట్లో నైపుణ్యం స్కిల్ఫుల్ అనేది ఇంకా పెరుగుతుంది నాలెడ్జ్. అవునండి ఇప్పుడు మనకు సబ్జెక్ట్ అనేది ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు డ్రామాలు ఉన్నాయి నాటకాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి. మరి వీటిలో ఎంత ఎంత ప్రాక్టీస్ చేస్తేనో ఆ డ్రామాలు అంత హిట్ అయినాయి. ఇవాళకి అవునండి రిహార్సల్స్ చేస్తేనే జరుగుతాయి. అంటే ఒక్కొక్క ఇప్పుడు నాటక రంగానికి ఒక రకమైన రిహార్సల్ ఉంటుందండి, సినిమా రంగానికి ఒక రకమైన రిహార్సల్ ఉంటుంది, ఒక సీరియల్ కి ఒక రకమైన రిహార్సల్ ఉంటుంది. ఎందుకంటే టేకింగ్ ని బట్టి దాని తాలూకా ఇది మారిపోతూ ఉంటది. నాటకాన్ని డైరెక్ట్ స్టేజ్ మీద ప్రజలందరికీ ఒకేసారి కనబడాలి కాబట్టి దీని పద్ధతి వేరు. అదే సినిమా రంగం గానీ లేకపోతే ఈ టీవీ రంగాలు గానీ వెబ్ సిరీస్ గానీ ఏంటంటే వాళ్ళకి అసలు స్టోరీ కూడా తెలియదు ఒకసారి నిజంగా లేదా చెప్తే వాళ్ళు అక్కడ మాట్లాడేయటం అంతవరకు మాత్రమే. అటువంటి ఒక ప్రాంప్టింగ్ పెట్టుకుని ఒకడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏ డైరెక్టర్ లేకపోతే ఏదో ఒకటి చెప్తే దాని ప్రకారం చేసేసేవాళ్ళు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు చాలా సూపర్ నాటక రంగ వాళ్ళు పనికి మారిన వాళ్ళు అన్న టైప్ లో తయారైపోయిందండి వాళ్ళ. అలా ఏముండదు. నార్త్ సైడ్ వెళ్ళి చూసారనుకోండి అంతా ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళందరూ అక్కడ యాక్చువల్గా అందరూ ఫస్ట్ నాటకం చేస్తుంటారు. నాటకం థియేటర్ చేసిన తర్వాతే వస్తుంటారు. ఇప్పుడు ఉన్న స్టార్స్ కూడా చిన్న చిన్న నాటకాలు చేస్తుంటారు కాకపోతే త్వరగా అవకాశాలు వచ్చి వాళ్ళు సినిమాలు చేయడం జరుగుతుంది. అట్లా దీన్ని అయితే తక్కువ అంచనా వాళ్ళు వేస్తున్నారు కదంటే ఎవరో ఒకరు వేస్తుండొచ్చు మేజర్ పబ్లిక్ అందరినీ అందం అన్నది పద్ధతి కాదండి. వాళ్ళు ఎవరో ఒకరు అన్నారు అని అందరినీ మనం బ్లేమ్ చేయకూడదు సార్. అట్లా ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఏ ఎంత మంచి సినిమాకి కూడా మళ్ళీ మేజర్ పబ్లిక్ మైనర్ పబ్లిక్ ఉంటారు. ఎప్పుడు మనం మైనర్ హైడ్ చేస్తూ చెప్పలేం. కరెక్ట్. బాలు సార్ ఒక్క నిమిషం ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు హాయ్ చేద్దాం. హలో ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్ ఆత్మీయులు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో అండి నేను సుచరిత గారితో మాట్లాడొచ్చా అండి? మాట్లాడండి సార్ సుచరిత గారు ఉన్నారు. నమస్తే సుచరిత గారు, నా పేరు జులూరి కిరణ్ అండి, నేను లండన్ నుండి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. బాగున్నారా? గుర్తుపట్టారండి మీరు? ఎందుకు గుర్తుపట్టామండి, బ్రదర్ అవుతారు కదా. చెప్పండి సార్. నేను ఎవరు అంటే నేను సుచరిత అన్నయ్యని. సో మా చిన్న పిన్ని కూతురు తను. మా మమ్మీ వాళ్ళు 5 మెంబర్స్. సో చిన్న చిన్న పిన్ని శ్రీలత పిన్ని కూతురు తను. సో తను అంటే ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుండి తను అంటే ఈ ఫీల్డ్ లో తన తనకున్న ప్యాషన్ తోటి ఇంట్రెస్ట్ తోటి తను ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది ఎంత కమిట్మెంట్ తోటి ఉంది అన్నది అంటే మా ఫ్యామిలీలో తెలుసు. అఫ్కోర్స్ అంటే అంత రికగ్నిషన్ తనకు రాకపోయినా కూడా అంటే తను చిన్నప్పుడు బాబు గారికి చేయడము తర్వాత కొన్ని సినిమాల్లో అక్కడిక్కడ అంటే జూనియర్ ఆర్టిస్ట్ లాగా అలా ఇలా చేయడం కానీ తను ఆ పార్లర్ అది చేస్తూనే తను ఎంత కష్టపడిందో తెలుసు అంటే మా ఫ్యామిలీలో.
మీకు తెలుసు. మా శ్రోతలకు చెప్పండి, ఒక అన్నగా మీ చెల్లి మీద నీకు ఎలాంటి అభిప్రాయం, ఆమె కష్టం గురించి మీకు ఏమనిపించింది? ఆమె కష్టం అంటే అదే అంటున్నాను నేను. సో తాను ఇప్పుడు తాను చదువుకుంటేనే కాను, అంటే డిగ్రీ చేసిన తర్వాత పిహెచ్డి చేస్తూ, అంటే తనకు సినిమా పట్టు సినిమా సైడ్ వీటి పైన ఉన్న మక్కువతో తను తను పెట్టిన హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు, మేము అది చూసాం, అంటే మా కళ్ళతో చూసాం. సో నేను ఒకటి ఏంటంటే తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నేను కాల్ చేశాను. తను ఎంతో కష్టపడింది, హోప్ వన్ డే దేవుడు అన్నవాడు ఉన్నాడు చూస్తాడు, హోప్ఫుల్లీ షీల్ బి యూనో షీల్ బి సీన్ ఇన్ బిగ్ స్క్రీన్ or maybe she'll be seen on bigger stages in future. So tanu, yes sir, main kuda all the best cheptunna. Thank you, master vatal andar tarapuna mee wish taraga nerveralani korukuntunna. Thank you andi, thank you for calling andi, bye andi, love you, bye. Thank you ne, bye bye. Lavras garu, namaste andi. Sridhar garu namaste andi. Chuchirata garu namaskaram andi. Nadan garu baunnara? వైజాగ్ నుంచి చేస్తున్నానండి. ఎందుకంటే ఈ రోజు శభాస్ అనిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకనప్పుడు ఓనమాలు నేర్చుకున్న వాళ్ళండి. స్టెప్పింగ్ స్టోన్స్, ఎందుకంటే వాళ్ళ కష్టే పని అంటారు కదా, వాళ్ళు ఎంత కష్టపడతాను కానీ స్థాయిలోకి రారు కదా మేడం గారు. అవునండి, ఆ స్థాయి కూడా నిలబడుతుంది. అవునండి, ఎందుకంటే ఈ రోజు మీరు అన్నారు రేడియోలో మమ్మల్ని అందరిని అలరిస్తున్నారంటే దాని వెనక అసలు మీ కష్టం ఎంత మేము గుర్తిస్తాం మేడం గారు. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని విష్ చేద్దాం అనేసి ఫోన్ చేశానండి. థ్యాంక్ యూ లవరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. మేడం చెప్పండి, సినీ ఫీల్డ్ లో లేడీ డైరెక్టర్స్ సంఖ్య చాలా తక్కువ, ఎందుకు లేడీ డైరెక్టర్స్ తక్కువగా ఉన్నారు సంఖ్యలో చూసుకుంటే? అట్ ద సేమ్ టైం ఒక కరాటే ఫైటర్ లేడీ డైరెక్టర్ కావడం మీరే ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను, మీరు కాక ఇంకెవరైనా ఉన్నారా? మీరు అన్నట్టు కరాటేలో వచ్చినట్టుగా అయితే నాకైతే తెలుసు అయితే లేరు, అంటే తెలియకుండా జరిగితే చెప్పండి, నేనే ఫస్ట్ మీరు అన్నట్టుగా. అండ్ అందులో పిహెచ్డి ఇన్ థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ డైరెక్షన్ స్క్రిప్ట్ రైటర్ లో పిహెచ్డి చేసి కూడా స్వీయ దర్శకత్వం చేసింది కూడా నేనే, అదైతే ఫస్ట్ నేనే అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్. గ్రేట్ అండి, ఎందుకంటే నేను నా థీసిస్ సబ్మిట్ చేసినప్పుడు కూడా అన్నారు ఇలాంటి టాపిక్ మీద చేసిన వాళ్ళు కూడా 10-15 ఇయర్స్ రాలేదని రివ్యూస్ కూడా వస్తాయి కదా వేరే యూనివర్సిటీ నుంచి నా బుక్ లో, అలా రివ్యూస్ కూడా ఇచ్చారు వాళ్ళ. అండ్ ఆ ఫిల్మ్ పేరు లేడీ ఫైటర్ చూడొచ్చు ఆల్మోస్ట్, అంటే ఇది మన కరోనా అయిపోతే డిస్కిన్ లో చూడొచ్చు. మేడం రీసెంట్ గా నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలో లేడీస్ పైన కాస్టింగ్ కౌచ్ ఇష్యూల పైన భారతీయ సినీ పరిశ్రమలో చాలా చర్చలు జరిగాయి, ఒక కమిటీని కూడా వేశారు, మరి ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందా లేక ఇంకా ఆ ప్రాబ్లం అలాగే ఉందా? యాక్చువల్లీ ప్రాబ్లం అనేది మెన్ ఉమెన్ ఉన్న చోట ఎక్కడైనా ఉంటది, అంటే ఒక రోడ్ మీద వెళ్తే కూడా ఒక రోమియో ఆట పెట్టించవచ్చు, ఒక జాబ్ చేస్తుంటే బాస్ కూడా అలా ఉండొచ్చు. సో ఎక్కడ ఉంది అక్కడ లేదు అని ఎక్కడ లేదు, అంతటా ఉంటే ఉండాలి, అంటే ఎత్తైన వ్యక్తిని బట్టి ఉంటుంది, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్. సో అది ఏంటి అంటే కాకపోతే మన సినిమా వచ్చేసరికి గ్లామరస్ ఫీల్డ్ కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది, బట్ అది ఇక్కడే ఉంది అక్కడ లేదు అని ఏం లేదు. అండ్ కమిటీ అయితే వేశారు దీనికి సొల్యూషన్, అంటే ఇంత కమిటీ ఇంకా రన్ అవుతుంది అట్లా, అంటే ఓవర్ నైట్ లో కాదు కదా, ఇప్పుడు నిర్దేశం వచ్చి రన్ అవుతూనే ఉంది. ఫీల్డ్ ఉన్నంత వరకు అవి అలాంటివి అలా ఉంటూనే ఉంటాయి, ఏదో ఒకటి మెన్ను ఉమెన్ ఉన్నంత వరకు ఫీల్డ్ కాదు. ఎస్ మెన్ను ఉమెన్ ఉన్నంత, అవును కరెక్టే, ఎక్కడైనా జాబ్ చేసే చోట అయినా అలా. ఇప్పుడు జనరల్ గా మన రోజు న్యూస్ పేపర్ చూస్తే కూడా ఎన్నో వస్తుంటాయి పక్కింటి సంబంధాలు ఇట్లా అక్రమ సంబంధాలు అని రోడ్డు మీద అని ఎన్నో వస్తుంటాయి కదా, సో అది నాట్ ఓన్లీ ఇన్ దట్ దిస్, కాకపోతే ఎప్పుడైనా ఇండివిజువల్ మనం వ్యక్తిగా అది వ్యక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఒక లేడీ డైరెక్టర్ గా చేస్తున్నారు కదా, మీకు ఆర్టిస్ట్ల నుంచి కోఆపరేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే జనరల్ గా అంటే ఏదో ఏదో ప్యాషన్ తోటి చేయాలి అని తప్పించి ఒక నొప్పించి కాకుండా దీని మీద కమాండ్ తో వచ్చాయి. ఇప్పుడు నాకు ఎట్లా అంటే మీరు 24 క్రాప్స్ మీద మీకు షెడ్యూల్ వేసేయమంటే వేసిస్తాను,
లైక్ ఒక ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రొడ్యూసర్ గురించి కూడా, అంటే మీ ప్రొడ్యూసర్స్ గురించి కూడా వర్క్ షాప్ ఫ్రీగా పెట్టాం, నిర్వహించాం వరంగల్ లో, అక్కడెక్కడ ఫ్రీ వర్క్ షాప్స్ పెట్టాం. యూట్యూబ్ లో కూడా మీరు సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే నేను ప్రొడ్యూసర్స్ కి ఇచ్చిన, అంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కి ఇచ్చిన సూచనలు సలహాలు ఉన్నాయి. 24 క్రాప్స్ లో ఎక్కడ దేనికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రీ ప్రొడక్షన్ లో అసలు ఏం వర్క్స్ ఉంటాయి, ఎంత పే చేయాలి, తర్వాత ప్రొడక్షన్ అంటే షూటింగ్ అవుతున్నప్పుడు ఏముంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమేం వర్క్స్ ఉంటాయి, ఎంత పే చేయాలి, లొకేషన్ డివిజేషన్, ఆర్టిస్ట్ షెడ్యూల్, ఇవన్నీ డే స్కెడ్యూల్, ఇవన్నీ నాకు ప్రాపర్ నాలెడ్జ్. అండ్ ఇది డైరెక్షన్ పరంగా ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ తర్వాత ఎడిటింగ్ అంటే నేను ప్రీమియర్ లో ఎడిట్ చేస్తాను, ఎడిటింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉంది. తర్వాత యాక్టింగ్ అంటే నేనే యాక్టింగ్ నేర్పిస్తా. సో ఇప్పుడు నా ముందుకు వచ్చి ఎవరో ఒక ఆర్టిస్ట్ ఫోజులు కొట్టలేరు అంటే చాలా మంది వచ్చి కూడా పెద్ద ఒక అతనైతే అంటే పేరు తీసుకొని తను చాలా మంచి వ్యక్తి, ఆల్రెడీ 40 ఇయర్స్ స్టేజ్ మీద కూడా చేసిన వ్యక్తి, అండ్ తనకు కూడా మేము రిహార్సల్స్ ఇస్తే అంటే ఇచ్చామంటే నేను గర్వం చెప్పట్లే, అంటే తను అనుకున్నాడు అవును ఇది నేర్చుకోవాల్సిందే, ఇలా చేస్తే బాగుంటుందని. యాక్చువల్ మా ఇన్స్టిట్యూట్ కి మెయిన్ వన్ ఆఫ్ ది గురు మా డాడీ కూడా. సో మేము చెబుతూ ఉంటే తను రిహార్సల్స్ కూడా చేశారు, అంటే అంత కమాండ్ ఉంది యాక్టింగ్ కూడా ఎలా రప్పించుకోవాలి. ఏదో నువ్వు ఫీలే చెయ్యి, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏడువు ఎట్లా ఏడుస్తూ ఏడు అట్లా కాదు, ఎలా ఏడవాలనేది కూడా నేను చెప్పగలిగితే చూపించగలిగితే చేయించుకోగలుగుతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి. సూపర్ అండి. ఒక డైరెక్టర్ కి ఇట్లా. సో దీని వల్ల నాకు కష్టాలు ఏం రాలేదు, నేనే అందరినీ కమాండ్ చేస్తున్నా. కష్టం అంటే ఒక ప్రొడ్యూసర్ లేకపోవడమే కష్టం. ఓకే, బడ్జెట్ పెట్టారు కదా లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఎక్కువ అని. కరెక్ట్, అదే అంటే కమాండ్. ఇప్పుడు ఇప్పుడు జ్ఞానం అంటే వెలుగుతురు, అజ్ఞానం అంటే చీకటి. వెలుతురు అంటే ఏంటిది, నథింగ్ బట్ జ్ఞానం. మనకు తెలివి ఉండి దాని మీద ఉంటే మనం కమాండ్ చేయగలుగుతాం, చెప్పగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. తెలియనప్పుడు చీకటే మనకి, అజ్ఞానమే. సో అజ్ఞానం ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎదురైతే ఎక్కడ అడిగేస్తాం, ఎక్కడ కింద పడతాం అనేది తెలియదు. జ్ఞానం అనే వెలుతురు ఉన్నప్పుడు మనం దేన్నైనా ఎదుర్కోగలుగుతాం. మేడం భానుమతి గారు, సావిత్రి గారు, విజయ నిర్మల గారు, జీవిత గారు, నందిని రెడ్డి గారు, ఇలా లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. మీరు యంగ్ డైరెక్టర్, యంగ్ అండి ఎనర్జెటిక్ డైరెక్టర్. మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటి, మీకు ఎవరి ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చే సారీ సలహాలు ఏంటి కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కి? ఓకే, ఇన్స్పిరేషన్ అయితే డాడీ రోల్ మోడల్ ఎప్పటికైనా. తనని చూస్తూనే తన సలహాలతోటే ఏమంటారు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ జెనెటిక్స్ పరంగా వచ్చిన తెలివి, పైనుంచి వచ్చిన తెలివి అంతా తల్లిదండ్రులు వారికి పుట్టడం నా అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఇట్లా నన్ను గైడ్ చేశారంటే కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాడీ. సో తనకి ఎప్పుడు కృతజ్ఞత ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు వచ్చే సలహా ఏంటంటే, నేను ప్రొడ్యూసర్స్ కి అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదు, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఉంటేనే సినిమాలైనా చిత్రాలు వెబ్ సిరీస్ ఎనీథింగ్ ఒకటి నిర్మాణం జరగాలంటే ప్రొడ్యూసర్ హీజ్ లైక్ ఎ ఫాదర్. సో వాళ్ళు నష్టపోకుంటేనే చిత్ర పరిశ్రమ అనేది బాగుంటుంది. సో వాళ్ళు నష్టపోకూడదు అంటే ఇలా ఎవరి మాటలు పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి కథలు వచ్చు, వీళ్ళకి డైరెక్షన్ వచ్చు. నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా, కొంతమంది ఏమంటారు నేను డైరెక్షన్ చేస్తా, నేను ఫలానా దగ్గర ఒక 10 ఇయర్స్ పనిచేశాను అంటారు. సో ఆ ఆయన ఎక్కడైతే పనిచేశాడో ఆ ఫలానా డైరెక్టర్ ఏం చేస్తాడంటే పని చెప్తాడు, ఇగో ఇది జిరాక్స్ తీసుకురా, ఇది హీరోయిన్స్ లైన్స్ చూపించు, ఆ వాళ్ళని పిలువు, ఆ కాస్ట్యూమ్ రాసుకో, ఇట్లా పని చెప్తాడు. కానీ తనని పక్కన కూర్చోబెట్టి బాబు నేను ఇది టిల్డప్ షాట్ ఎందుకు తీస్తున్నానో తెలుసా, ఆ ఇగో ఇది క్లోజ్అప్ ఎప్పుడు తీస్తున్నా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడు అక్కడ. హీ ఓంట్ టీచ్ దేర్. కానీ ఇక్కడ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ నేర్చుకొని రారు, శిక్షణ పొందిరారు, ఏదో చూస్తున్న పైపైన చూస్తున్న అవగాహన తోటి కొంత అవగాహన వస్తుంది. బట్ నిజానికి సినిమాలో కావాల్సింది అవగాహన కాదు, అక్కడ ఖచ్చితంగా కమాండ్ షాట్ తీస్తున్నాం అంటే ఎక్కడ పెడుతున్నాం అనేది తెలియాలి, ఎందుకు తీస్తున్నాం అనేది కూడా తెలియాలి, ర్యాలీ షాట్ ఎప్పుడు తీయాలి, క్రేన్ షాట్ ఎప్పుడు తీయాలి కూడా తెలియాలి. సో ఇది ఎక్కడ వస్తుందంటే శిక్షణలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్ విద్యార్థి ఉంటాడు, తన బిల్డింగ్ కట్టకపోయినా కూడా తను బీటెక్ స్టడీ చేస్తున్నప్పుడు అందులో అన్ని ఉంటాయి, ఎంత డెప్త్ కి తీయాలి, పిల్లర్ ఎలా వేయాలి, ఎవ్రీథింగ్. ఒక మెట్రో రైల్ కట్టే అంత శిక్షణ కూడా అందులో ఉంటుంది, తను కట్టకపోవచ్చు. కానీ అదే ఒక మామూలు ఒక మేస్త్రి అయినప్పుడు తన అనుభవంతో చేస్తారు, కానీ అట్లా శిక్షణ పొంది ఉండరు కదా. సో అనుభవంలో ఎప్పుడో ఒకసారి కడుతుండొచ్చు తన, అంటే తనకున్న తెలివితేటలను బట్టి. బట్ శిక్షణ పొందిన వాళ్ళు తెలివి కలవాడైతే తొందరగా గట్టేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి రైటర్లని, ఎక్కడో పనిచేసే అన్న రైటర్లని, డైరెక్టర్లని, ఆర్టిస్ట్లని పెట్టుకోకుండా కరెక్ట్ గా ట్రైన్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళు సినిమాలు నిర్మించారు. అందులో కూడా ట్రైనింగ్ అంటే మళ్ళా ఎవరో ఒకరు చిన్న సంస్థ పెట్టుకొని నీ బోర్డు పెట్టుకొని నేను 4 సీరియల్లో చేశాను, 4 సినిమాలు చేశాను, నాకు యాక్టింగ్ వచ్చు, డైరెక్షన్ వచ్చు అని నేర్పిస్తే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం కాదు,
గవర్నమెంట్ తరఫున క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఎంఏ థియేటర్స్ చేశారా, లేదా పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేశారా, ఎన్ఎస్డిలో చేశారా. సో ఇట్లా గవర్నమెంట్ క్వాలిఫైన దగ్గర నేర్చుకున్న, అథెంటిక్ దగ్గర నేర్చుకున్న పర్సన్స్ దగ్గర వాళ్ళు శిక్షణ పొందాలి. అలాంటి శిక్షణ పొందిన వ్యక్తుల్ని వీళ్ళు అపాయింట్ చేసుకోవాలి. ఈ ప్రొడ్యూసర్ అనే బాస్ అలాంటి రైటర్ని, అలాంటి డైరెక్టర్ని, అలాంటి ఆర్టిస్ట్ని అపాయింట్మెంట్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సేవ్ అవుతారు, ఇండస్ట్రీ సేవ్ అవుతుంది. ఒక సినిమా హిట్ అయితే ఇంకో 10 సినిమాలు తీస్తాడు, అట్లీస్ట్ ఇంకో సినిమా అనేది ఇస్తాడు, మళ్ళీ కళాకారులకి వృత్తి దొరుకుతుంది, పని దొరుకుతుంది. తర్వాత ఈ కొత్తగా వచ్చే రైటర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు కూడా అంతే అండి. వాళ్ళు శిక్షణ పొందాలి, వాళ్ళకు వాళ్ళు స్కిల్ఫుల్ నిరూపించుకోవాలంటే కూడా. యాక్టింగ్ రికమెండేషన్ తోటో దేంతోటో వచ్చేది కాదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వారు ఎక్కడ అంటే తనకి రికమెండేషన్ పెట్టుబడి పలుకుబడి ఏం లేదు, బట్ తను వచ్చారంటే తన స్కిల్ వల్లనే వచ్చారు. తను వెళ్ళారు, నేర్చుకున్నారు, తన నైపుణ్యాన్ని తన స్కిల్ చూపించారు, మెగాస్టార్ అయ్యారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళ స్థానం, రామ్ చరణ్ అయినా, అఖిల్ అయినా, ఎవరైనా ఎక్కడైనా ట్రైన్ అయ్యే వస్తున్నారు. దాన్ని వాళ్ళు మడింప చేసుకోవాలి. ఆల్రెడీ కాస్త కూస్త స్కిల్ ఉన్న వాళ్ళు మీలాంటి ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుంటే నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు కదా. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోకుండా వచ్చి ఎంత ఎవరిని అంటే, ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫాదర్ తీసాడు అనుకోండి, 1 crore rupees పెట్టి సినిమా, సరే తీస్తే తీసాడు, కానీ లాస్ట్ కి మళ్ళీ ఆ 1 crore rupees వాళ్ళ ఆ నిర్మాతకి, వాళ్ళ డాడీకి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఒక ప్రేక్షకుడు జేబులోంచే రావాలి. ఆ ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తాడు? నీ టాలెంట్, నీ యాక్టింగ్ బాగుంటే చూస్తాడు. అట్లా మీరు కెమెరా ముందు ఎవరిని చీట్ చేయలేరు. కెమెరా ముందు మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే, నాకు రాకుండా వచ్చు అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం. సో మీరు నేర్చుకొని వెళ్తే కెమెరా ముందు బ్రహ్మాండంగా చేస్తారు, ప్రేక్షకులు కూడా చూస్తారు. ఒకవేళ కథ బాగాలేకపోయినా, అబ్బా అతనైతే ఆర్టిస్ట్ రా బాగా చేశాడని ఇంకో సినిమాలో అవకాశం అని వస్తుంది. సో అట్లా మీరు ఒక డైరెక్షన్ అయినా, రైటింగ్ అయినా, యాక్టింగ్ అయినా, నేను ముందుగా చెప్పినట్టు ఆ పంజాబ్ న్యాయాలు, ఈ రైటింగ్ లో ఎన్నో అంశాలు ఉంటాయి. మీకు చెప్పినట్టు కథాబలం, కథాగమనం, ఇతివృత్తం, వీటన్నిటి గురించి తెలుసుకొని, డైరెక్షన్ గురించి, షార్ట్ డివిజన్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకొని వాళ్ళు వెళ్తే వాళ్ళ జీవిత కాలం అనేది వృధా అవ్వదు. యాక్చువల్ గా అమూల్యమైంది జీవిత కాలం, డబ్బు కంటే ముఖ్యమైనది. కరెక్ట్. అంటే రోజు పోయిందంటే దాన్ని మనం 1000 crore ఇచ్చినా కూడా తీసుకురాలేం కదా. ఒక్క సెకండ్ తెచ్చుకోలేం మేడం, ఇంకా రోజు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? అదే, అనిల్ అంబానీ గారికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం ఆ టైం పోతుందంటే పాస్ట్ ఈజ్ లాస్ట్. సో మనం మన టైమ్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? ప్రాపర్ గా మన గోల్ అదనుకుంటే మనం వెళ్ళాల్సింది సిల్వర్ స్క్రీన్, ఒక రెడ్ కార్పెట్ అయితే దానికి వెళ్ళాలన్నప్పుడు గమ్యం, మనం వెళ్లే మెట్లు కరెక్ట్ గా ఉండాలి. ఏదో పక్కదారులు, రాళ్ళదారులు, ముండకంపల దారులు వెతుకోకుండా ప్రాపర్ గా ఫస్ట్ నేర్చుకుంటే ఈ దారిలో వెళ్తా, ట్రై చేస్తా, నిజంగా నేర్చుకున్నప్పుడు ఆ దారి కూడా దొరుకుతుంది. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్కి రీసెంట్ గా లతా భగవాన్ అని ఒక ఫిలిం వచ్చింది, అది బీబీసీ ఛానల్ లో కూడా వేశారు. ఆ ఫిలిం డైరెక్టర్ నవీన్ గారు ఎస్పెషల్ గా ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ కే వచ్చారు. సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే అంత క్వాలిఫైడ్ ఉంది, మీ సిలబస్ కూడా చూసాను నేను ఆన్లైన్ లో, అంత అంటే ప్రాపర్ నాలెడ్జ్, ఏదో పెప్టాక్ కాకుండా కరెక్ట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంది, మీ దగ్గర ఆర్టిస్టులు బాగున్నారు, నేను ఈ సినిమాని తెలుగు హిందీలో నిర్మిస్తున్నాను, నాకు మీ దగ్గర నుంచి ఆర్టిస్ట్ కావాలని వచ్చారు. సో ఏంటంటే నిజంగా వీళ్ళు నేర్చుకున్నప్పుడు అలాంటి డైరెక్టర్లు కూడా అవసరం. ఇప్పుడు కొత్తగా తీసే నిర్మాతకు కూడా పెద్ద పెద్ద రెమ్యునేషన్ ఇచ్చి పెద్ద స్టార్లను పెట్టుకోలేరు, వాళ్ళకి కొత్త వాళ్ళే కావాలి. కొత్త వాళ్ళే కావాలి కానీ నటన వచ్చిన వాళ్ళు కావాలి. సో వాళ్ళకి వాళ్ళు ఏంటి, ట్రైన్ అయిన పర్సన్స్ కి ప్రిఫర్ చేస్తారు. సో అలాంటప్పుడు ఇది బెనిఫిట్ అవుతుంది, ట్రైనింగ్ తీసుకోవడం. ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ గా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో మీరు శిక్షణ ఇస్తున్నారు కదా, మరి ఒక నవేడేస్ ఈ మధ్య కాలంలో ఆత్మరక్షణ కోసం కరాటే కూడా అవసరమే. మీరు తైక్వాండో బ్లాక్ బెల్ట్ కదా, మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీస్ కి మీరు ఏమన్నా నేర్పించే ఆలోచన చేస్తున్నారా మేడం కరాటే కూడా? తప్పకుండా. యాక్చువల్ గా నేను ఇదివరకు అమ్మాయిలకి, అంటే ఎవరైతే పేదరికంలో ప్యాషన్ ఉండి కూడా నేర్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి యాక్టింగ్ కూడా నేర్పించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యాక్టింగ్ లేకుండా వెళ్తారో వాళ్ళకి ప్రాపర్ క్యారెక్టర్స్ దొరకవు. సో ఏ అంటే వాళ్ళ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. వాళ్ళు ఎప్పుడైతే టాలెంటెడ్ గా ఉంటారో ఇవాళ రేపు నవేడేస్ మీడియా అనేది పెరుగుతుంది, లైక్ వెబ్ సిరీస్ అయినా, సినిమా అయినా, వెబ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్ని పెరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్, డైరెక్టర్ రిక్వైర్మెంట్, కళాకారుల రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు వీళ్ళు మంచిగా స్కిల్ఫుల్ అయి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అవసరం కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇట్లా అయితే ఈ శిక్షణ పొందడానికి యాక్చువల్ గా అమ్మాయిలకు ఎక్కువ అంటే ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. జనరల్ గా ఈ ఫీల్డ్ అంటే కొంతమంది ఎంకరేజ్ చేయరు, అందులో అమ్మాయిలకి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అలాంటి అమ్మాయిలకి నేను ఫ్రీగా కూడా నేర్పించాను.
సూపర్ అండి. మనకు కొందరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. వెల్కమ్ అండి వీరేంద్ర గారు అండ్ ఖాన్ గారు, బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మీరు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు కూడా ఒకసారి హాయ్ చెప్తాను. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మొబైల్ ఆత్మీయులు ఎవరైనా మాట్లాడుతున్నారండి? హలో నమస్తే అండి, శ్రీదేవి బంగారు తల్లికి, సుచరిత బంగారు తల్లికి, బండారు త్రిమూర్తులు గుప్త ప్రతాపని మాట్లాడతానమ్మా. నమస్తే అండి. మీరు ఇందాక నుంచి చెప్తున్న విధానం అంతా వింటున్నాను. 1962 సంవత్సరంలో మీకోసం రాశారని ఒక పాట అనుకుంటున్నాను, నిజంగా ప్రమాణపూర్తిగా. ఓకే, సింగర్ గారు రాశారండి పాట, ఘంటసాల గారి సంగీతం, ఘంటసాల గారు పాడారు. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, సుచరిత గారి కోసం రాశారు పాట. సుచరిత లాంటి వారి కోసమే రాశారు. మహిళాలోకం ఎదగాలి, ఎగరాలి, జాతీయ పథకం మాదిరిగా పై పైకి ఎదగాలి, ఎగరాలనే ఉద్దేశంతో వారు అప్పుడే రాశారు 1962 సంవత్సరంలో. ఎంత డైనమిక్ గా మాట్లాడితే అంటే నిజంగా మీ మాటలు వింటుంటే, కాకపోతే ఇక్కడ సిగ్నల్ ఉంటుంది కాబట్టి త్వరగా త్వరగా మాట్లాడతాను అర్థపడతాను తప్ప ఫోన్ లో విన్నా సంతోషమే, కాకపోతే ఇక్కడ సిగ్నల్ కట్ అయిపోతుంది. మా ఇంటి దగ్గర సిగ్నల్ సరిగ్గా ఉండవు, నేను చెప్పాల్సిన మాటలు వెంట వెంట చెప్పినా అందుకే తొందరపడతాను. మీరేం చెప్పాలో చెప్పండి సార్, ఆత్మీయులు ఉన్నారు ఇంకా. అదే అదే ఉన్నారన్నారు కదండి, నేను చెప్పేస్తున్నాను. మీరు తీసిన సినిమా పేరు ఏంటో చెప్తే బంగారు తల్లి తీయబోతున్నా కానీ తీస్తున్నా కానీ సినిమా, నేను కొత్త సినిమాలు చూడలేను, నేను ఇంట్లోనే ఉంటాను నడవలేను నేను. మీరు తీసిన సినిమాలు ఏంటంటే చెప్పండి నాకు. ఓకే అండి, యాక్చువల్లీ ఇప్పుడు నేను నిర్మించిన సినిమాను లేడీ ఫైటర్, అది సెన్సార్ కూడా అయింది యూబీఐ. తర్వాత నేను కుందన్ బాబు ఉద్బంగ్లా, క్షణ క్షణం భయం భయం, క్రిమినల్స్ క్రిమినల్స్ అని బాండర్ స్క్రిప్ట్స్ తో రెడీగా ఉన్నాను. సో ఒక మంచి ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యా, అంటే నేను అప్రోచ్ అయినా వాళ్ళ నన్ను అప్రోచ్ అయినా అది సినిమాగా వస్తుంది. యాక్చువల్గా వాటిని నేను నావెల్స్ గా కూడా మా సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ లో పెట్టాను, నవలలు కూడా రాశాను నేను వాటిని నవలలుగా, అవి అవైలబుల్ ఉన్నాయి కూడా. చెప్పండి. మా అక్కయ్య గారు అబ్బాయి గొల్లపూడి జగదీష్ కొన్ని సినిమాలకు పాటలు రాస్తారు అయ్యా, రెడీ చేసి పెట్టాడు, మీ సినిమా నేను పెట్టుకోవడానికి అవకాశం ఉంటారో పంపిస్తాం మేము. అయ్యో తప్పకుండా తప్పకుండా, మీరు తర్వాత కాల్ అయిపోయిన తర్వాత కూడా మీరు సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని గూగుల్ లో టైప్ చేసినా మాది యూట్యూబ్ వెబ్సైట్ ఎవ్రీథింగ్ ఫేస్బుక్ అన్ని ఉంటాయి, మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి. చిన్న ప్రశ్న అండి మేడం గారు, ఇప్పుడు జాగ్రత్తగా అన్ని ఆలోచించి 24 క్రాఫ్ట్స్ సరదాగా అన్ని అటు ఇటు చూసి తప్పు లేకుండా తీస్తారు కదండి సినిమా, తీసిన తర్వాత ఆ ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేయరండి, అనవసరంగా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది పోరగల్లో, ఆ లోటు ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదండి. అయితే అది ప్రాపర్ గా తీసారు అన్నారు కదా, నిజానికి అలాంటి సినిమాలు ఏవి ఉన్నాయో పెడితే అందులో మైనస్ పాయింట్స్ ఏమున్నాయో అప్పుడే చెప్పొచ్చు. చాలా మంది అపోహ ఏంటంటే అదంతా ప్రాపర్ గా ఉంది అని అనుకుంటారు, బట్ అదేంటంటే ఇట్లా అంటే ఇప్పుడు ఒక సినిమా గురించి మనం పబ్లిక్ గా విమర్శించలేం కదా, అది మీరు ఏ సినిమా అనుకుంటారో దాన్ని చెబితే ఖచ్చితంగా అందులో ఏ ప్లాట్ బాగాలేదు, కథ ఎక్కడ బాగాలేదు, అందులో వైవిధ్యం ఎందుకు లేదు, మేనరిజం ఎక్కడ మిస్ అయింది, యాక్టింగ్ ఎక్కడ, డైరెక్షన్, ఇట్లా ఏదో ఖచ్చితంగా మిస్ అయ్యే ఉంటుంది. చూడండి, ఏ ప్రేక్షకుడైనా కోరుకునేది ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత అందులో మంచి మెసేజ్ ఇచ్చినా కూడా తీసుకుంటారు. అట్లా కాకపోతే సూపర్ హిట్ అనుకున్నది మామూలు హిట్ అని అవుతుంది, కానీ మరి మీరు అన్నట్టు ఫ్లాప్ అవడం గానీ నడవకపోవడం గానీ జరగదు. నేను అనేది అది కాదు మేడం, అంటే సీనియర్స్ పెద్ద యాక్టర్లే సినిమా తీస్తారు, అయ్యో అనవసరంగా పోయింది అని చెప్పి బాధపడతారు అనమాట, లోపం ఎక్కడ ఉంటుంది అనేది అర్థం. అంటే మీరు చెప్పినట్టుగానే పేరు తీసుకోలేను గానీ చాలా పెద్ద సీనియర్స్, మంచి సీనియర్స్ కూడా తీసుకున్న కథ చెత్త కథ అని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు కూడా తెలుసు, అది నేను పబ్లిక్ కాబట్టి పేరు చెప్పట్లేదు. బిచ్చగాడ్ సమయంలోనే బిచ్చగాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడే ఒక మంచి పెద్ద సినిమా, పెద్ద స్టార్ డైరెక్టర్ స్టార్ హీరో, బిచ్చగాడ్ రిలీజ్ అయింది, అది రిలీజ్ అయింది, కానీ ఆ స్టార్ అనేది ఎప్పటి వరకు వచ్చిందంటే ఒక 2 డేస్ వరకు ఆడియన్స్ వచ్చింది ఆ స్టార్డమ్ తోటి, బట్ 3వ రోజు నుంచి అది ఫ్లాప్. కానీ అదే బిచ్చగాడు కథ బాగుంది కాబట్టి ఒక్కరు ఒక థియేటర్ రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడింది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి వీరేంద్ర గారు, బాయ్ అండి. క్రిష్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. క్రిష్ గారు ఒరే మరి మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఖాన్ గారు మీరు మాట్లాడండి. హలో నమస్తే మేడం, మేడం కి కూడా నమస్తే మేడం.
ఇది షో కూడా వింటున్నా మేడం, అంతా డీటెయిల్ గా కుల్ల కుల్ల చెప్పేస్తున్నాను మేడం. అంటే వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి సినిమాలో ఏడా అనేది డీటెయిల్ గా చెప్పేస్తున్నాను మేడం కుల్ల కుల్ల. ఫస్ట్ మీకు హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పాలి మేడం. ఇంకోటి ఏంటంటే మీ చెప్తున్నారు అంటే మీరు యాక్టింగ్ 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 అని కూడా చెప్తున్నారు. అంటే కొంతమంది ఉంటారు ట్రైనింగ్ చేసుకోకుండా ఏదేదో పైన పైన చూసి కూడా సినిమాల్లో వచ్చేస్తారు, ఫలానా ఆఫీస్ లో చేసిన నేను ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పేటోళ్ళు కూడా కరెక్టే మేడం. అంటే మీరు చెప్పింది 100% ఫ్యాక్ట్ అనమాట. ఏడో చెప్పింది ఇలా పేపర్లు గీపర్లు పెట్టుకొని కానీ నేను చేసేసిన అది చేసేసిన అని చెప్తారు. ఇదైతే నిజం మేడం మీరు చెప్పింది. ఇంకోటి మీకు కరాటా కూడా నేర్చుకుర్రు, మీకు హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పాలి మేడం. వచ్చే లేడీస్ కి కూడా ట్రైనింగ్ ఇస్తారు అని కూడా చెప్పారు కదా మేడం, ఈ థ్యాంక్ యూ చెప్తున్నా మేడం. అంత షో కూడా వింటున్నా మేడం. ఇంకో స్పెషల్లీ థ్యాంక్ యూ టు శ్రీదేవి మేడం, ఇంకా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గారికి మేడం, మీతో కూడా మాట్లాడిపించినందుకు హార్ట్ ఫుల్ గా థ్యాంక్ యూ మేడం. రిమైనింగ్ షో కూడా వింటూనే ఉంటాం మేడం. బాయ్ గారు. క్రిష్ గారు నమస్కారం అండి. శ్రీదేవి గారు నమస్కారం అండి. సుచేత్ర నమస్కారం అండి. అది వింటున్నాను అంటే మీరు అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అంటే మీరు ఏది డైరెక్షన్ చేస్తారు తెలుసుకోవచ్చా మేము? అంటే ఇప్పుడు చేసింది అయితే ఒకటి లేడీ ఫైటర్ ఉందండి, తర్వాత బాండెడ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. మేము కూడా ఒక జెన్యున్ ప్రొడ్యూసర్ కోసం సర్చింగ్ లో ఉన్నాం. అండ్ ఆల్రెడీ దాన్ని నవల్ గా చేసి చెప్పినట్టుగానే మా వెబ్సైట్ లో కూడా పెట్టాము. అంటే లైక్ నావెల్స్ ఇప్పుడు హ్యారీ పోటర్ ఉంది, ఇట్లా నావెల్స్ నచ్చి కూడా ఫిల్మ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సో అట్లా కూడా ఎవరైనా అప్రోచ్ అవుతారేమో. ఓకే ఓకే. మీది అది ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పారు కదా? అవునండి, సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఓకే, అది ఎక్కడ ఉందండి? అంటే దానికి అందులో అందులో జాయిన్ కావడానికి ఇప్పుడు యాక్చువల్ గా ఇది సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ పంజగుట్ట సికింద్రాబాద్ రెండు బ్రాంచెస్ లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మేము యాప్ కూడా లాంచ్ చేసాం. అంటే ఇప్పుడు కరోనా ఉంది కదా, మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆన్లైన్ లో చెప్తున్నాము, బట్ ఇప్పుడు యాప్ కూడా లాంచ్ చేస్తాం. మీరు గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళి సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ అంటే సుచరిత SUCHARITA సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ అని టైప్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో డైరెక్ట్ కోర్స్ నేర్చేసుకోవచ్చు మీరు, అక్కడే ప్రొసీజర్ ఉంటుంది. అందులో డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవచ్చు అంటారు? డైరెక్షన్ ఉంది, స్టోరీ రైటింగ్ ఉంది, తర్వాత యాక్టింగ్ కూడా ఉందండి. అండ్ ప్రొడ్యూసర్ సంబంధించి కూడా ప్రొడ్యూసర్ కోర్సు కూడా పెట్టాం. ఎందుకంటే యాక్చువల్లీ ప్రొడ్యూసర్ కోర్స్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేయట్లేదు, కానీ మా ఉద్దేశం ప్రొడ్యూసరే ముందు అతను బ్రతికితేనే మిగతాలు బ్రతుకుతారు కాబట్టి అంటే సినిమా నిర్మాణం అవుతుంది కాబట్టి తనకు కూడా కోర్స్ పెట్టాం అవగాహన కోసం అని. అంటే అందులో కంప్లీట్ ఇస్తాం మేము. యాక్చువల్లీ మీరు యూట్యూబ్ లో కూడా మా సుచరిత ఫిల్మ్స్ చూస్తే మేము ఆల్రెడీ సజెషన్స్ ఇచ్చాం, వాటిని డెప్త్ లో చెప్తాం అన్నట్టు. ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక పంట వేసాం అనుకోండి, అది మనం ఎంత బాగా పండించినా కూడా సమయానికి పురుగులు పడతో వర్షం పడో వెళ్ళిపోవచ్చు. సో అది దైవాధీనం అంటే కుదురుతుంది. బట్ ఒక స్టోరీ ఏంటంటే స్టోరీ అనేది అట్లా దైవాధీనం కాదు, మనం రాస్తేనే అక్కడ స్టోరీ, మనం సృష్టిస్తేనే అక్కడ పాత్ర సన్నివేశం సంఘటన సంఘర్షణ అన్ని ఉంటాయి. సో ఒక ప్రేక్షకుడికి ఇన్ని 100 ఏళ్ళు అంటే ఒక 50 ఇయర్స్ అని అయింది మినిమం మనకి ఇండస్ట్రీ వచ్చి. 50 ఇయర్స్ నుంచి ప్రేక్షకులకు ఏది నస్తుంది, ఎట్లాంటి సన్నివేశాలు చూస్తున్నారు, ఎలాంటి యాక్టింగ్ చూస్తున్నారు, ఇవి కనుక్కొని మనం అలాంటి సంఘర్షణని అలాంటి కాన్ఫ్లిక్ట్ ని కానీ అట్లాంటి సమస్యలు కానీ తీసుకొని రాయలేకపోతున్నాం అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫాల్ట్ ఆఫ్ ది రైటర్, డిఫాల్ట్ వల్లనే అలా జరుగుతుంది. బట్ ప్రాపర్ రైటర్ డైరెక్టర్ యాక్టర్ ఉంటే ఏ సినిమా కూడా దైవాధీనం కాదు. కాకపోతే సూపర్ హిట్ అనే చెప్పలేను, బట్ పెట్టిన డబ్బు మాత్రం తిరిగి దానికి రెట్టింపు అయితే వస్తుందండి. కానీ ఎంత పెద్ద డైరెక్టర్ ఉన్నా గానీ ఎంత ఇదున్నా గానీ ఒక మంచి స్టోరీ ఉందనుకోండి, ఒక మంచి స్టోరీ డైరెక్టర్ కి దొరికింది అనుకోండి, దాన్ని డైరెక్టర్ ఏ విధంగా తీయాలనేది డైరెక్టర్ చేతులు ఉంటుంది. అవునండి, కానీ ఒక మంచి స్టోరీ అనేది దొరకడం ఇంపార్టెంట్. అదే అందుకే అన్నగా కథనే ఫస్ట్ హీరో, కథనే డైరెక్టర్. ఓకే అండి క్రిష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అఖిల్ గారు సుచర్ మీరు మల్టీ టాస్కింగ్ కదా, మల్టీ దాంట్లో మీ స్కిల్స్ ఉన్నాయి, కానీ మీది ఎందులో మెయిన్ స్కిల్, దేంట్లో ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు? అంటే మెయిన్ అంటే మాత్రం నేను చైల్డ్హుడ్ నుంచి యాక్ట్రెస్నే, సో యాక్టింగ్ అనేది మెయిన్, బట్ మిగతా అనేది సైడ్ చేయడంగా కూడా దానిలో కూడా ప్రావీణ్యం సంపాదించాను శిక్షణ ద్వారా. సో అన్ని కూడా ఉన్నాయి, బట్ మీరు అన్నట్టు ప్రయారిటీ ఏదైనా అవకాశాలు వస్తే ఫస్ట్ ప్రయారిటీ యాక్టింగ్ ఇస్తాను. ఓకే, నేను విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద మీరు ఎన్ఆర్ఐ రేడియోకు రావడము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీదేవి గారు. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. యా థ్యాంక్ యూ, బాయ్. చిన్న చిన్న సినిమాలకు బిజినెస్ ప్రాబ్లం ఉందా ఏమైనా? అంటే కొత్త డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్ట్రెస్ వీళ్ళు తీస్తున్న మూవీస్ నోచుకోలేదు అని కొందరి వాదన.
ఎంత వరకు ఇది కరెక్ట్ అంటారు? ఎందుకు రిలీజ్ కూడా నోచుకోలేకున్నాయి? అలాంటి ప్రాబ్లం మీరు కూడా ఏమైనా ఫేస్ చేశారా బిజినెస్ పరంగా? అయితే సినిమాలో ఏంటంటే ఫస్ట్ ఒకటి మినిమం పబ్లిసిటీ అనేది మాత్రం ఉండాలి. మినిమం పబ్లిసిటీ అంటే ఇప్పుడు ఫలానా సినిమా నేను తీసానని మీ దగ్గరకు వస్తేనే కదా మీరు తీసుకుంటారో. ఇప్పుడు సుచరిత అనే వ్యక్తిని మీకు తెలిస్తే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. అసలు నేను తెలియకపోతే మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా. ఇప్పుడు ఎన్ఆర్ఐ శ్రోతలకి నా మాట వినిపించేది కాదు. సో అక్కడ ఏంటంటే మినిమం పబ్లిసిటీ, హై రేంజ్ పబ్లిసిటీ ఏరోప్లేన్ లో చేయాలి, హోర్డింగ్స్ పెట్టాలి విపరీతంగా కాకపోయినా, బట్ జనరల్ గా పబ్లిక్ కి తెలిసేలా మినిమం పోస్టర్స్, మినిమం పబ్లిసిటీ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలండి. ఇది చేసిన తర్వాత మీ సినిమాలో దమ్ముంటే ఖచ్చితంగా నడుస్తుంది. ఏ థియేటర్ దొరకదన్న సమస్యనే లేదు. దీనికి నేను చెప్పాను కదా మీకు చెప్పినట్టుగా ఏంటంటే సినిమాలో సినిమా బాగుండకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూటర్ కొనుక్కోడు. అది 60 సీన్లు 70 సీన్లు ఇట్లా ఉంటాయి, 40 సీన్లు ఉన్నాయి అనుకోండి, అందులో ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒకటి, ప్రీ క్లైమాక్స్ ఒకటి, ఈ సీనే బాగుంది మిగతా ఎంత సోది ఉంది అనుకోండి. నేను మీకు చెప్పే ఇతివృత్తము అని మనని కథతో ఎందుకు పోల్చారంటే ఈ ఇతివృత్తానికి ఈ ఈ మెయిన్ సెంటర్ పాయింట్ ఏందో దానికి సంబంధించిన మిగతా సన్నివేశాలతో అల్లుకోవాలి. ఈ ఇతివృత్తం అనేది ప్రతి సన్నివేశం దానికి బలాన్ని ఇచ్చే విధంగా మనం అల్లుకుంటూ చేస్తేనే ఆ స్టోరీకి ఇంపార్టెన్స్ ఉండాలి. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానో లేదా ముందు జరిగే సన్నివేశానికి అవసరమైన సన్నివేశం అయ్యో ఇట్లా ఉంటే గనక ప్రతి సినిమా అంటే ఖచ్చితంగా చూస్తారు. బట్ అట్లా తీయకపోవడం వల్ల, అలా స్టోరీలో డైరెక్షన్ లో యాక్టింగ్ లో ఫాల్ట్ ఉండడం వల్ల వీళ్ళ సినిమాలు అనేది బయటికి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ చూసినా కూడా కొనుక్కోలేదు. బట్ బాగుంటే ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా డబ్బులు వస్తాయంటే ఎందుకు కొనుక్కోరండి? థియేటర్ ఎట్లా రన్ అవుతుంది 1 వీక్? సో ఆ 1 వీక్ ఎందుకు తీసుకుంటారు? ఇలాంటి కేర్ తీసుకోవాలంటారు మేడం. ఇప్పుడు సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, మనం ఒక మెసేజ్, ఏ విధమైన సినిమాలు వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం, పబ్లిక్ ఏది నచ్చుతుంది అంటారు? అయితే ఇందులో 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను సినిమాకి రావడానికి రీజన్ మీకు చెప్పినట్టు మా డాడీ విశ్వరక్ష చారిటబుల్ ట్రస్ట్, విశ్వానికి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఉమెన్ సెక్యూరిటీ ఉండడం, హెల్త్ సెక్యూరిటీ ఉండడం, ఇట్లా సమాజం బాగుండాలి అంటే ఒక మనిషిని మంచి సర్వోత్తమ భావకుడిగా తయారు చేయాలంటే అది నటుడికి కథ ద్వారా దర్శకత్వం ద్వారా చూపిస్తే నిజంగా ఒక మనిషి అంటే ఇప్పుడు ఒక మంచి టీచర్ ని మనం చూపించామనుకోండి అది నేను కూడా ఇలా ఉండాలని ఒక మనిషి అనుకుంటాడు, అంటే ఆ సినిమా చూసిన ఒక వ్యక్తి. సో అట్లా ప్రతి వ్యక్తిని పుట్టినప్పుడు ఒక వైట్ పేపర్ లాంటి వాడు, దాని మీద మన సమాజం పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఏం రాస్తే అలాంటి అభిప్రాయాలు అలాంటివే తను పొందుపరుచుకొని అలా డెవలప్ అవుతారు మనిషి. సో వాళ్ళ భావాలు బాగుండాలంటే మంచి చిత్రాలు, సర్వోత్తమ భావకులుగా చేసిన మంచి చిత్రాలు రావాలి సమస్యల మీద, సంఘర్షణల మీద. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అన్నట్టు చాలా మంది ఇదొకటి మిస్ అవుతున్నారు. మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఇది మిస్ అవ్వకూడదు. యాక్చువల్ గా మన భరతముని అంటే చిన్న స్టోరీ చెప్పు, నా టైం ఉందా? చిన్నదే చెప్పండి చెప్పండి. యాక్చువల్ గా మన నాట్యశాస్త్రం ఏంటంటే ఒకనొక యుగ సంధిలో ప్రజలందరూ అంటే నిరాశక్తులై అంత చైతన్యవంతంగా లేకపోయినప్పుడు అప్పుడు బ్రహ్మ దగ్గరికి వేరే దేవతలు వెళ్ళి మనుషులని ఎంటర్టైన్మెంట్ చేసి చైతన్యవంతంగా ఫస్ట్ వాళ్ళకి వినోదాన్ని అందించి చైతన్యవంతులు చేసే ఏదైనా ఇవ్వండి అంటే అప్పుడు ఈ ఋగ్వేదం నుంచి పాఠాన్ని, సామవేదం నుంచి సంగీతాన్ని, అథర్వణ వేదం, యజుర్వేదం నుంచి తీసుకొని పంచమ వేదంగా మన నాట్యశాస్త్రం అనేది వచ్చింది. అవును. అంటే అది వచ్చిన తర్వాత ఆ భరతముని రాయడము, తర్వాత ప్లే జరగడం, ఇదంతా జరిగింది హిస్టరీ. బట్ వాట్ ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే వా బ్రహ్మనే చెప్పాడు వినోదాత్మకంగా వాళ్ళని చైతన్యవంతం చేసే నాటకాల కోసమే వాళ్ళు వెళ్ళారు బ్రహ్మ దగ్గర. సో ఇక్కడ మనం కూడా ఏంటంటే మనము ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో, మెసేజ్ ఇస్తున్నామని ఒక చేదు టాబ్లెట్ కాకుండా దానికి ఒక షుగర్ కోటింగ్ ఇచ్చి వాళ్ళు వేసుకునే విధంగా కమర్షియల్ గా తీసి మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ అనగానే మెసేజ్ నే పెట్టి చూడలేకుండా కాకుండా ఎంటర్టైన్మెంట్ వేలో కూడా మనం చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా ఏముంటాయి, ఎంతవరకు ఉంటాయి? హాస్యం, ఇప్పుడు నవరసాలు అన్నారా, నవరసాలు అంటే నవరసాలు అనేది సినిమాలో కూడా బ్యాలెన్స్ చేయాలి. ఒక హాస్య సన్నివేశం, ఒక ఫైట్ సన్నివేశం, అయితే ఫైట్ పెట్టాలి కదా అని చెప్పేసి రోడ్డు మీద నడుస్తుంటే ఎవరో సిగరెట్ కాల్స్తే తగిలాడనో, అంటే భుజం తగిలిందనో, ఏదో ఫైట్ పెట్టడం కాదు, దానికి ఇంపార్టెన్స్ ఉందా? ఒక ఫైట్ ఉన్నదంటే ఒక పోలీసు ఒక డ్రగ్స్ మాఫియా చేస్తున్నాయని పట్టుకున్నాడు, చేజ్ చేస్తున్నాడు, ఫైటింగ్ అయ్యింది అంటే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తుంటే ఏదో ఒక అతను రాంగ్ సైడ్ లో వచ్చి గుద్దాడు, అయితే నిజంగా అట్లా రియల్ లైఫ్ లో మనకు జరిగినప్పుడు మనము వాళ్ళని ఏం అనలేకపోతాం, అంటే ఏదో కేసు అవుతుందని ఏదో గొడవ పడతాం కానీ కొట్టలేం సినిమా టైప్ లో. కానీ ఇక్కడ మాత్రం హీరో కింది దిగి ఏమనుకుంటున్నారో, ప్రాణం విలువ తెలియదా అని పెద్ద డైలాగ్ కొట్టి ఫైట్ చేసినా అనుకో, సూపర్ అనిపిస్తుంది మనకి. సో అట్లాంటి కథలు అట్లా తీసుకొని, అంటే అలాంటి కథలు అంటే ఇందులో కథలు బలం లేదు చెప్తున్నా, అట్లా సీన్లు
ఎంటర్టైన్మెంట్ లో సమస్యను చూపిస్తూ అట్లా అల్లుతే బాగుంటుంది. సమస్యలైతే దగ్గరలో ఉండేలాగా అలా ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ తోటి మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఇవ్వడానికి అయితే మనకు సమస్యలకు కుదవలేదండి. చాలా సమస్యలు మనం ఎప్పటికీ ప్రేమ చుట్టూ వీటి చుట్టే తిరగకుండా వెళ్తే బయట ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. లాస్ట్ ఒక క్వశ్చన్, కొత్తగా యాక్టింగ్ కోసం వచ్చే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఫస్ట్ నుంచి చెప్తుంది ఇదే, జస్ట్ మీరు ఏదో ఒక ఆశతోటి తపన, మనకి ఆశ తపన ఉండడం తప్పు కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనుకోవడం ఖచ్చితంగా తప్పు కాదు. ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, కానీ టెన్త్ క్లాస్ చదవాలి, ఇంటర్ చదవాలి, బిఏ చదవాలి, కోచింగ్ వెళ్ళాలి. చదువుకొని నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానంటే నువ్వు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి, అవ్వగలుగుతావు కూడా. కానీ నేను టెన్త్ కూడా చదవా, నేను డిగ్రీ చదవా, ఇంటర్ చదవా, నేను ఇట్లనే ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చదువుతా, నేను అసలు చదవను, కానీ నేను ఐఏఎస్ ఆఫీసర్ అని అవుతా అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టుగానే అవుతుంది. దానిలో నష్టం ఎవరికి జరుగుతుందంటే ఎవరికి నష్టం జరగదు. ఇప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకొని అలా కట్టకపోతే కూడా నష్టం అంటే ఇచ్చిన అతను నష్టపోతాడు, మన నష్టం. కానీ ఇక్కడ నష్టమయ్యేది మీరే, మీ జీవితాన్ని, మీ జీవితంలో అమూల్యమైన సమయాన్ని మీరే కోల్పోతారు, విచ్ ఇస్ కాంట్ రికవర్. చాలా ఖచ్చితంగా శిక్షణ పొంది వెళ్ళండి. ఆర్టిస్ట్ అయినా, డైరెక్టర్ అయినా, స్టోరీ రైటర్ అయినా, ఈవెన్ తీయాలనుకున్న నిర్మాత అయినా, దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకొని వెళ్ళండి. అవగాహన అంటే తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. మళ్ళీ ఈ పెప్టాక్స్ వద్దు, కరెక్ట్ ప్రాపర్ స్కిల్ఫుల్ అయిన పర్సన్స్, ఎవరైతే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తారో, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఎన్ఎస్డి, ఇట్లా గవర్నమెంట్ తరఫున క్వాలిఫైడ్ అయిన వ్యక్తి దగ్గర మీరు రైట్ స్టోరీ తీసుకోండి, డైరెక్షన్ తీసుకోండి, యాక్టింగ్ తీసుకోండి, సక్సెస్ఫుల్ గా సినిమా ఇండస్ట్రీని రన్ చేయండి. ఈ కళ అనే ఈ కళామా తల్లిని 10 మందికి పంచుతూ, దాని ద్వారా ఉపాధిని ఇస్తూ, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. సూపర్ అండి, చాలా చాలా చక్కగా చెప్పారు, చాలా వివరంగా చెప్పారు. నిజంగా యు ఆర్ గ్రేట్ పర్సన్, యు ఆర్ ద ఇన్స్పిరేషన్ కమింగ్ యూత్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ నేను ముందుగా చెప్పాలనుకుంటున్నా, ఎన్నై ఇప్పుడు శ్రీదేవి గారు నన్ను అప్రోచ్ అయ్యి, ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయ్యి, ఈ రోజు ఈ సుచరితని మళ్ళీ చాలా మందికి పరిచయం చేసినందుకు ఎన్ఐ అండ్ ఇప్పటిదాకా విని అండ్ చాలా మంది కాలర్స్ చేసి అప్రిషియేట్ చేశారు, ఎన్ఆర్ఐ శ్రోతలు అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ ఇక ముందు కూడా మీకు ఇందులో గైడెన్స్ కావాలన్నా, ఏ సపోర్ట్ కావాలన్నా కూడా, లైక్ అంటే యాక్టింగ్ డైరెక్షన్ స్టోర్ మీరు అనౌన్స్ చేయండి మేడం. నా కాంటాక్ట్ నంబర్స్ ఒకసారి మళ్ళీ మీ మెయిల్ ఐడి అని. నా పేరు డాక్టర్ సుచరిత. అయితే సుచరిత అంటే అందరు టీహెచ్ఏ బదులు టీఏ పెడతారు, అలా కాకుండా SUCHARITHA సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మ్యాప్లు వస్తాయి. సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ .com అని మా వెబ్సైట్ ఉంది, సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ ఫేస్బుక్ ఉంది. మా కాంటాక్ట్ నంబర్ 9391285 9391285. మీకు యూట్యూబ్ లో కూడా సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వీడియోస్ చూడొచ్చు, అందులో కూడా ప్రొడ్యూసర్ సంబంధించి, యాక్టింగ్ సంబంధించి ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. సూపర్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. వింటున్న శ్రోతలకి మరొకసారి మరొక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.